నాకు తెలిసి అధికారులు పూర్తి స్థాయిలో రాలేదు. అసలు కనీసం ఇవాళనో వచ్చారా చూడదానికన్నా. దేవా నేను చెప్పా, ఏం చెప్పానంటే ఎమ్మెల్యేగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన, బాడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన, తెలుగుదేశం లేదా కమ్యూనిస్టులు లేదా ఇంకో పార్టీ ఇంకో పార్టీ అనే భేదం మాత్రం ఎంపీటీసీ సభ్యుల దగ్గర కానివ్వండి లేదా గ్రామాలకు సంబంధించి కానివ్వండి మేము చూపించము. కానీ అధికారులు మాత్రం నాకు తెలిసి చాలా తక్కువ సహకరించారు మండల బాడీకి అనేది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. మనం ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా జవాబుదారీతనంగా పనిచేద్దాం. నేను మిమ్మల్ని గౌరవిస్తాను, ముందు మీరు మమ్మల్ని గౌరవించండి. ప్రజాప్రతినిధులందరినీ మనిద్దరం కలిసి పనిచేద్దాము. నేనే మీకు అండగా నిలబడాలి, నేను ఖచ్చితంగా నిలబడతాను. ఒకవేళ నేను నిలబడలేకపోతున్నాను అనుకోండి, చెబుతాను నేను అన్న ఈ పరిస్థితి వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది, దయచేసి సరి చేసుకోండి అని చెబుతామే తప్ప పర్సనల్గా టార్గెట్ చేయడం మాత్రం ఎవరిని చేయకూడదు కూడా. అదేవిధంగా మీరు కూడా ఏ ఎంపీటీసీ సభ్యుడి మీద లేదంటే మా మీద కానివ్వండి, ఇంకొకళ్ళ మీద కానివ్వండి, మీరు కూడా పర్సనల్ గ్రెడ్ చేసి పెట్టుకోకుండా మీరు కూడా దయచేసి మీ ఉద్యోగానికి న్యాయం చేయమని చెప్పేసి నేను కోరుతాను. ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఇప్పుడు నాకు ఇచ్చిన లిస్టు ప్రకారం 19 వచ్చినాయి, ఇక్కడ 19 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ 19 డిపార్ట్మెంట్కి సంబంధించి నెక్స్ట్ మీటింగ్లో మాత్రం ఉండాల్సిందేనండి, అది నేను ఎండిఓ గారిని కోరుకుంటున్నాను. వాళ్ళు రావాల్సింది వాళ్ళ